శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బుధవారం భాద్ర నక్షత్రం ఉంది బుధవారం భాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం అనేది అనేక రకాలైనటువంటి కష్ట నష్టములను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు ఏ పని తలపెట్టినా సరే లంబయోగం ఉంది కాబట్టి చాలా వరకు ఆ పనుల్లో కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు రాశి చక్రాన్ని పరిశీలిస్తే మాత్రం రాశి చక్రంలో బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడు శనింట్లో ఉన్నాడు ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని స్వక్షేత్రంలో మకరంలో ఉన్నాడు కాబట్టి రాశిచక్రంలో మాత్రం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ యోగం మాత్రం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తోంది ఆ వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని పరిపూర్ణంగా శుభ ఫలితాలు కలగాలంటే గణపతికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి ఎర్రటి మందార పూలతో మీ గృహంలో గణపతికి పూజ చేస్తూ ఓం వికటాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి గణపతి దగ్గర వెండి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేసి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి గణపతికి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించండి అలాగే గణపతికి వెన్న సమర్పించండి గణపతికి వెన్న సమర్పిస్తే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలాంటి కష్ట ఉన్నా ఆ కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు గణపతి ఆరాధన చేయండి ఈ పూజలన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం వికటాయ నమ ఈ చిన్న మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని బయటికి వెళితే లంబయోగం వల్ల రాబోయే కష్ట నష్టాలను తొలగింపజేసుకొని ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు గోమాతకు నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఆ ప్రత్యేకమైన పనులు ఏంటంటే అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది చెవులు కుట్టించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ముఖ్యమైన చర్చలు చేయటానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది రాజకీయ నాయకులు కొత్త పదవులు స్వీకరించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది వృక్షారాధనకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది ఈరోజు చెట్లను ఎంత పూజిస్తే అంతగా అద్భుతమైన ఫలితాలు రాబోయే కాలంలో కలుగుతాయి తులసి చెట్టును కానీ మారేడు చెట్టును కానీ ఉసిరిక చెట్టును కానీ వేప చెట్టును కానీ ఇట్లా ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షాలు రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ ఏ చెట్టునైనా సరే ఈరోజు పూజించటం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం నీళ్లు పోయటం పసుపు కుంకుమలు చల్లటం ఆ చెట్టు దగ్గర దీపారాధన చేయటం ప్రదక్షిణలు చేయటం ఇలా చేయటం ద్వారా రాబోయే కాలంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈ విధి విధానాలు పాటించండి ఈరోజు ఉన్నటువంటి లంబయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఓం వికటాయ నమ అనే గణపతి మంత్రాన్ని చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి